అనవయ జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీలో గందరగోళం నెలకొనుంది నియోజకవర్గాన్ని ఎవరి చేతుల్లో పెడతారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం కనబడుతోంది నిన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ను పక్కన పెట్టడంతో ఆ స్థానం కోసం చాలామంది పోటీ పడుతున్నారు తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నారు దానికి కారణం పార్టీ నాయకత్వమే అని చెప్పక తప్పదు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు చాలా స్తబ్దుగా ఉంది అసలు నియోజకవర్గంలో టీడీపీ ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి ఒక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డి రెడ్డి రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మొన్నటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ ఉన్నారు కొంతకాలంగా పార్టీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై శంకర్ యాదవ్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు అటు పార్టీ కార్యకర్తల్లోనూ ఇదే అంశంపై చర్చ నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో శంకర్ యాదవ్కు టికెట్ ఇచ్చేది లేదన్న సంకేతాలు నాయకత్వం నుంచి అందేశాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే దేవమ్మతో పాటు ఆమె తనయుడు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆశపడుతున్నారు ఈ ఇద్దరికీ పార్టీ అధినాయకత్వం ఆశీసులు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది లక్ష్మీదేవమ్మ అయితే నియోజకవర్గంలో యాక్టివ్ గానే ఉంటున్నారు పార్టీ కండువాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా లక్ష్మీదేవమ్మ హాజరవుతున్నారు టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమదేనని లక్ష్మీదేవమ్మ కుటుంబం భావిస్తోంది వీళ్లతో పాటు మైనారిటీ నేత పర్వీన్ తాజ్ కూడా తంబళ్లపల్లి టికెట్పై ఖర్చీ వేస్తున్నారు గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన తరువాత పార్టీ పరంగా చాలా కార్యక్రమాలు చేపడుతూ జనంలో ఉన్నాను కాబట్టి టికెట్ తనకే ఇవ్వాలని పర్వీన్ అంటున్నట్లు చెబుతున్నారు ఆమె అనుచరులు కూడా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే పార్టీ నాయకత్వం మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించేందుకు అవకాశాలు ఉన్నాయో కూడా ఇంతవరకు చెప్పలేదు వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారో కూడా క్లారిటీ లేదు టికెట్ ఆశిస్తోన్న అభ్యర్థులందరి మధ్య పోటీ పెట్టి తమాషా చూస్తోంది నాయకత్వం ఎన్నికల సమయంలో అప్పటి సమీకరణలను బట్టి వీరిలో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చు లేదంటే వీళ్లందరి నెత్తిమీద నాణ్యమైన పచ్చటోపీ పెట్టొచ్చు అంటున్నారు రాజకీయ పండితులు